ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక. జ్ఞానవాక్యం తర్వాత బుద్ధివాక్యం ప్రాధాన్యతలో ఈ వరం జాబితాలో అన్నిటికన్నా ముందు నిలుస్తుంది. దైవికమైన జ్ఞానంతో మాట్లాడడానికి, పనిచేయడానికి, దాని ద్వారా ఇతర వరాలను సరైన విధంగా వాడటానికి ఇది మనకు తోడ్పడుతోంది. బుద్ధివాక్యం న్యాయాలను, మంచి చెడులను వివేచించగల, ఏది సరైనదో ఏది సరికాదో తెలుసుకోగలన తెలివి లేనప్పుడు ఈ వరాలు తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంది. దీనివల్ల ఎంతో గందరగోళం జరుగుతుంది. నిర్వచనం ఏంటంటే, బుద్ధివాక్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా మానవాతీతమైన విధానంలో దయచేయబడిన దైవ బుద్ధిలోని ఒక భాగం. అది ఆయా సందర్భాల్లో ఏమి పలకాలో, ఏం పలకూడదో, ఏది చేయాలో, ఏది నిర్ణయించుకోవాలో గల జ్ఞాన వివేకాన్ని మీకు ఇస్తుంది. విశ్వాసుల జ్ఞానవాక్యాన్ని యుక్తంగా ఏ విధంగా అన్వయించాలో తెలుసుకోగలిగేలా దేవుడు దీన్ని జ్ఞానవాక్యంతో కలిపి దయచేశాడు. పౌలు యొక్క పరిస్థితి, అతడు ఉన్న ఇల్లు మొదలైన విషయాలను దేవుడు అననీయకు జ్ఞానవాక్యం ద్వారా బయలుపరిచాడు. ఈ కఠిన సమయంలో ఏమి చేయాలో కూడా ఆయనే వివేకపు వాక్యం ద్వారా చూపెట్టాడు. ఇది బుద్ధివాక్యము, బుద్ధి వరము కాదు. ఉదాహరణ, ఒక వ్యక్తి చట్టపరమైన సమస్యలో చిక్కుకొని తన న్యాయవాదిని సంప్రదించాడు అనుకుందాం. ఆ న్యాయవాది తన బుద్ధినంతటిని, జ్ఞానం అంతటిని ఆ క్లయింట్కి ఇవ్వడు. అతడు తనకున్న జ్ఞానంలో నుండి ఏ వాక్యమైతే లేక ఏ భాగమైతే ఆ వ్యక్తి యొక్క అవసరతలకు, సమస్యలకు సరిపోతుందో దాన్ని మాత్రమే అతడికి నేర్పిస్తాడు. అదేవిధంగా దేవుడు సర్వజ్ఞుడు. తన అనంతమైన జ్ఞాననిధి నుండి తన బిడ్డల్లో ఒకరికి అవసరమైన జ్ఞానవాక్యపు భాగాల్ని దయచేస్తాడు. దాన్ని ఆయన ఆత్మ ద్వారా నింపుతాడు. ఇక్కడ మనకి బుద్ధివాక్యంలో కొన్ని విషయాలు చూద్దాం. ఇది సహజ వివేకం కాదు. విద్యార్థన ద్వారా పొందలేరు, అనుభవం ద్వారా లభించేది కాదు. బైబిల్ను అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం ఇది కాదు. స్వభావరీత్యా మానవాతీతంగా ఉంటుంది. పరిశుద్ధాత్మని చిత్తం చొప్పున అది ఇవ్వబడుతుంది. ప్రత్యేకమైన అవసరానికి లేక సందర్భానికి ఇవ్వబడుతుంది. వివేకపు వరము, వివేకపు వాక్కు. ఈ బైబిల్ నుండి మనం ఇక్కడ బుద్ధివాక్యానికి కొన్ని ఉదాహరణలు చూద్దాము. మనకి లూకా 4:1-13 యేసు అరణ్యంలో శోధింపబడతాడు. ఆయన సాతానుకు ఇచ్చిన జవాబులు పరిశుద్ధాత్మ ఆయనకు అందించిన బుద్ధివాక్యాలు. ఇక్కడ మనకి లూకా 20:22-26 శాస్త్రులు యేసును ఏదో విధంగా చిక్కులో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన బుద్ధివాక్యము వీరందరినీ కలవరపెట్టింది, విస్తుపోయేలా చేసింది. యోహాను 8:3-11 చూస్తే, తిరిగి శాస్త్రజ్ఞులు, పరిసయ్యులు యేసును తప్పుపట్టాలని, ఆయన మీద నేరం మోపాలని ప్రయత్నిస్తారు. కానీ వివేకంతో కూడిన ఆయన మాటల వల్ల, సందర్భానికి తగిన విధంగా వ్యవహరించిన సామర్థ్యం వల్ల ఆయన ప్రత్యర్థులు తిక్కుమక్క పడతారు. అపోస్తల కార్యములు 6:1-5 సంఘాన్ని నడిపించడానికి కావలసిన వివేకాన్ని దయచేయడం. అపోస్తల కార్యములు 15:28 సంఘంలో ఉత్పన్నమైన సమస్యను మనకి ఎలా పరిష్కరించాలో చెప్తాడు. అపోస్తల కార్యాలు 27:23-24 పౌలుకు పరిస్థితిని అదుపు చేయగల శక్తిని ఇచ్చినందున ఆయన అనేక మందిని రక్షణ పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న గమనికండి. క్రీస్తు శిష్యులందరికీ బుద్ధివాక్యము వాగ్దానం చేయబడింది. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదమా అని మీ ముందుకు ముందుగా చింతింపకుండని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాటకు కాదంటకు వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహించునని లూకా 21:14-15 దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. వివేకపు వాక్యం మాట్లాడే వరంగానే ఉండక్కర్లేదు. ఇది ఒక ప్రత్యక్షత వరం కూడా అయి ఉండొచ్చు. అది ప్రశాంతంగా వ్యక్తి మనసులో లేదా ఆత్మలో స్వీకరించబడుతుంది. ఇది తరచూ ఆలోచన చెప్పేటప్పుడు లేదా దేవుని ఆజ్ఞ ఏదైనా ఇవ్వబడినప్పుడు దాంతోపాటు ఇవ్వబడుతుంది. దానివల్ల మనం ఆజ్ఞకు ఏ విధంగా ప్రతిస్పందించామో తెలుసుకోగలుగుతాము. సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక. ఆమేన్.